యొక్క అభిమాన సోదరులారా, ఈ రోజు యొక్క రెండో యొక్క విషయం అదే ప్రవక్త మూసా అలైహి సలాం మరియు మరణ దూతకి మధ్య జరిగిన ఒక సంఘటన. ప్రవక్త మూసా అలైహి సలాం మరియు మరణ దూతకి మధ్య జరిగిన ఒక సంఘటన. ఇది ప్రామాణిక హదీసులో పేర్కొనబడిన సంఘటన. కనుక అల్లాహ్ సుబ్హానత పరీక్షార్థం గుర్తుపెట్టుకోండి, పరీక్షార్థం అంటే పరీక్షించడానికి, పరీక్షార్థం అల్లాహ్ సుబ్హానత మరణ దూతను ప్రవక్త మూసా అలైహి సలాం గారి దగ్గరికి పంపించారు. ఇక మానవ ఆకారంలో వచ్చిన ఆ మరణ దూత అనుమతి లేకుండానే ఇంట్లో ప్రవేశించింది. కనుక అగ్ర హోదం నుండి మూసా అలైహి సలాం అంటే కాస్త నేపథ్యం ఆయన గురించి మీరు చెప్పుకోవాలి. సరేనా, ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు, వెళ్ళి కాస్త వారికి సముదాయించాలని వెళ్ళి ఒక ఏట్ వేసారు, చిరిగిపోయాడు, చెక్కి ఊరుకున్నారు, ఊరికి అలా అన్న రక్తం పోయాడు. అంటే అంత బలచాలి, మామూలు వ్యక్తి కాదు, కదా అలై ఒక్క దెబ్బతోటి కుటుక్కు అన్నాడు. సరేనా, అంత బలం అంత కోపం మామూలు వ్యక్తి కదా. సరేనా, కనుక మూసా అలైహి ఇస్సలాం ఇంట్లోకి దైవ దూత అనేది ఆయనకు తెలీదు మానవ రూపంలో ప్రవేశించాడు. అది అనుమతి లేకుండా ప్రవేశించేసరికి బాగా కోపం మీద ఉన్న ఆయన చేశానంటే ఒక్కటి చెడు కన్నుపోయి ఆ నుంచి దైవదూత అల్లాహ్ సుబ్హానహు దగ్గరికి, వాళ్ళ ఎవరి దగ్గర నువ్వు నన్ను అనుభవించావు, మరణం అంటే ఇష్టపడిన వ్యక్తి దగ్గర నువ్వు నన్ను అనుభవించావా, నా కన్ను పొగలు కొట్టేసి కదా. సరేనా, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు కన్ను సరి చేయడమే కాకుండా ఇప్పుడు వెళ్ళి చెప్పు, సరేనా, అతని చెయ్యిని ఒక ఎద్దు మీద పెట్టమను. సరేనా, చెయ్యి కింద ఎన్ని వెంట్రుకలు వస్తాయో అన్ని సంవత్సరాలు అతను బతుకుతాడు. దైవదూత వచ్చాడు, సరేనా, తన ఆకారంలో వచ్చి మూసా అలైహి సలాం వారికి చెప్పారు, మీరు ఒక ఎద్దు మీద మీ చేయి పెట్టండి, క్రింద ఎన్ని వెంట్రుకలు వస్తే అన్ని ఏళ్ళు మీరు బతకచ్చు. మూసా అలైహి సలాం అప్పుడు రియలైజ్ అయ్యారు, సరే తర్వాత, ఆ తర్వాత, ఆ తర్వాత సవాల్సింది. అప్పుడు మూసా అలైహి సలాం అన్నారు, ఆ మరణం మీద ఇప్పుడు అంటే ముందు దైవ దూత వచ్చినప్పుడు ఆయనకు మరణ సమయం సమీపించలేదు. ఎందుకంటే ఇది గమనించాల్సిన విషయం, మరణం కోసం అనుమతి కోరాలి అనేది లేదు. మరణం వచ్చిందంటే ఇదాజా అదలుహా లా యస్తఖిరున సాఅతం వలా యస్తఖిమున్, మరణ గడియ వచ్చేసిందంటే క్షణం పాటు ఆలస్యం చేయడం కానీ క్షణం పాటు తొందర చేయడం కానీ జరగదు, అది సమయానికి వచ్చి తీరుతుంది. కనుక అకాల మరణాలు లేవు, అకాల మరణం అనేది లేదు. అది యాక్సిడెంట్తో జరిగినా, మునిగి చచ్చినా, అతను తన ఉరి వేసుకుని చచ్చినా, ఎలా అతను మరణించినా అది సకాల మరణమే, అకాల మరణం లేదు. ఎందుకంటే అంతా నిర్ణయమై ఉంది అల్లాహ్ దగ్గర, అల్లాహ్ దగ్గర అంతా నిర్ణయమైంది. కనుక ఇప్పుడే అనగా, సరేనా, అప్పుడు చెప్పిన తర్వాత ఆయన అల్లాహ్తో వేడుకున్న, ఓ అల్లాహ్, నన్ను పరిశుద్ధ భూమి ఎక్కడ, బైతుల్ మక్దిస్, పరిశుద్ధ భూమికి దగ్గరగా చేయి. అది ఎంత దగ్గరగా ఉండాలంటే రాయి విసిరితే ఆ పరిశుద్ధ భూమిలో వెళ్ళి పడిపోవాలి, రాయి విసిరితే ఆ పరిశుద్ధ భూమిలో వెళ్ళి పడిపోవాలి. కనుక ఇక్కడ మూడు నాలుగు ఒక విషయాలు అనేది ప్రస్తావించుకొని మనం వాటిని పూర్తి చేద్దాం. అదేమిటంటే, మొదటిది మరణం సరే ఖరారై ఉంది, అది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో రావాలో అది వచ్చి తీరుతుందో సందేహం లేదు. అది సామాన్య మనిషికైనా సరే, పండిత మహాశివునికైనా సరే, ప్రవక్త మహోన్నతునికైనా సరే, మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది సమయానికి వచ్చి తీరుతుంది. ఓకే సార్, ఇది ఒక. రెండవది, పుణ్యస్థలం వైపు మనం వెళ్ళాలనుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఒక పుణ్యస్థలంలో వెళ్ళి మన సమాధి చెయ్యబడ్డాము అంటే అక్కడ ఉన్న పుణ్యదుల మీద కురిసే యొక్క వరాల్లో కాసింత మన మీద కూడా కురిసే యొక్క అవకాశం ఉంటుంది. కనుక ఆ విధమంటే ఇక అభిలాష కలిగి ఉండడం తప్పు లేదు. ప్రవక్త మూసా అలైహి సలాం అలా ఎందుకు వేడుకున్నారంటే కారణాలు రెండు. ఒకటి, వీరి జాతి వారు ఆయన మరణించిన తర్వాత మళ్ళీ ఆయన సమాధిని ఎక్కడ ఆరాధన స్థలంగా చేసుకుంటారనగా భయంతో నన్ను వీరికన్నా దూరంగా తీసుకెళ్లమని ప్రవక్త మూసా అలైహి సలాం వేడుకుని ఉండొచ్చు. లేదు అంటే అప్పటికి బైతుల్ మక్దిస్ ఎవరి చేతిలో ఉంది, వేరే యొక్క దుర్మార్గుడైన వ్యక్తి చేతిలో ఉంది. ఎందుకు తర్వాత వచ్చే కథలు మీకు తెలుస్తుంది, ఆ బైతుల్ మక్దిస్ని జయించే యొక్క సంఘటన తర్వాత మీకు చెప్తాము. అయితే గమనించాల్సిన వేరే యొక్క వ్యక్తుల చేతిలో ఉంది, కనుక ఈ స్థితిలో అయితే వెళ్ళలేము. రెండోది, మరణించిన తర్వాత ఒక ప్రవక్తను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడానికి కుదరదు. ఎందుకంటే ప్రవక్త ఎక్కడ మరణిస్తారో అక్కడే ఖననం చేయాలి, సమాధి చేయాలి. కనుక ముందుగానే అల్లాహ్ సుబ్హానహు వ తాలా వేడుకున్నారు, అల్లా నన్ను ఆ పరిశుద్ధ భూమికి దగ్గర చేయి, ఆ పరిశుద్ధ భూమికి
దగ్గర చేయాలి. ఎంత దగ్గరగా ఉండాలంటే రాయి విసిరితే అది ఆ పరిశుద్ధ భూమిలో పడగా అంత దగ్గరగా నన్ను చేయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు వేడుకోవడం. కనుక ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు సెలవిచ్చిన వాటి ఏంటంటే, ఒకవేళ మీరు ఈ సమయంలో అక్కడ ఉన్నట్లయితే, నేను ఈ సంఘటన చెప్తున్నాను కదా, ఈ సమయంలో మీరు ఆ యొక్క స్థలంలో కనుక ఉన్నట్లయితే నేను మీ అందరికీ ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి యొక్క సమాధిని చూపించేవాడను. నేనే ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి సమాధిని చూపించేవాడనని ప్రవక్త మూసా చెప్పారు. చూపించేవాడనని చెప్పారే కానీ చేనా చూపలేదు, ఎవరు చూడలేదు. కనుక చారిత్రకంగా మనం తీసుకోవాలంటే చివరి విషయం, ఏ ప్రవక్త సమాధి ప్రామాణిక ఆధారాలతోటి రుజువైంది లేదు, కేవలం అంతిమ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి తప్ప. అంతిమ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి సమాధి ఇది ఒక్కటి తప్ప మరే ప్రవక్త సమాధి ఫలానా చోటు ఉంది అని ప్రామాణిక ఆధారాలతోటి చారిత్రక ఆధారాలతోటి రుజువైంది లేదు. సరే, కనుక అల్హమ్దులిల్లా ఈ విషయాన్ని మనం గ్రహించే ఇక్కడ చాలా అద్భుతమైన చివరి విషయం ఏంటంటే, మూసా అలైహిస్సలాం ఎందుకోసం భయపడ్డారు? అందులో ఒక విషయం ఏంటి, నేను మరణించిన తర్వాత నా యొక్క సమాధిని వీరు ఆరాధన స్థలంగా చేసుకుంటారని భయపడ్డారు. కనుక నేడు మనం గమనించినట్లయితే ప్రవక్త మూసా అలైహిస్సలాం కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ ఇలా అన్య ప్రవక్తలను ఏ భయాన్ని అయితే వారు వెలుగుచ్చారో అదే భయం అనేది ఇప్పుడు ముస్లింల యొక్క సమాజంలో నిజమవుతూ మనకు కనబడుతుంది. అనేక చోట్ల ముస్లిములు ధర్మక అవగాహనకు దూరంగా ఇలాంటి దర్గాలను అంట, చెట్లను అంట, జెండామాలను అంట, సమాధులనంట, హనన వాటికలనంట, సేనా వారు ఆరాధన స్థలాలుగా చేసుకుని అక్కడ వెళ్ళి వాళ్ళు ముక్కుబడులు చేసుకోవడం, సేనా వారి యొక్క కోరికలు సేనా తీరాలని కోరుకోవడం, ఇవన్నీ అనేది షిర్క్తో కూడిన పనులు. ఇవన్నీ విగ్రహారాధనే. విగ్రహారాధన అంటే విగ్రహం పెట్టి కొలిస్తేనే విగ్రహం కాదు, శవంగా అలా పడుగుడు పెట్టి చేస్తే కూడా విగ్రహారాధనే. మనసులో అనుకుంటే కూడా విగ్రహారాధన, ఏ విగ్రహం లేదు మనసులో అలాంటి భావన వచ్చినా విగ్రహారాధనే. కాబట్టి ఇటువంటి యొక్క విపత్కర యొక్క కార్యం ఏదైతే షిర్క్ ఉందో దేనైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎన్నటికీ మన్నించాడో ఆ యొక్క భయంకరమైన నేరం నుండి మనల్ని మనం కాపాడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నాడు, షిర్క్ చేయకుండా మీరు నా దగ్గరకు వచ్చి కలిసిన సమయానికి మీరు మిన్నంటే పాపాలు కలిగి ఉన్నారు. షిర్క్ చేయలేదు మీరు, అయితే మీ పాపాలు ఎన్ని ఉన్నాయి? మిన్నంటున్నాయి. ఆకాశం అన్ని పాపాలు ఉన్నాయి, అల్లాహ్ అన్నాడు వాటన్నిటి నేను మన్నిస్తాను, నేను ఖాతం చేయను. అయితే షరతు ఒకటి అదేమిటి, షిర్క్కి మాత్రం మనం పాల్పడదు, విగ్రహారాధనకి బహుదైవ ఆరాధనకి పాల్పడదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ స్వచ్ఛమైన తౌహీద్ మీద మరణాన్ని ప్రసాదించాలని మన పూర్వకంగా వేడుకుంటాను. ఆమీన్. ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్.